కోవిడ్ వాళ్ళు అందరూ మంచి వాళ్ళు ఉంటారని చెప్పలేము, అందరూ పనికిమాలిన వాళ్ళు అందరూ చెడ్డ వాళ్ళు ఉంటారని చెప్పలేము. ఈ కవర్లో ఏముందో ఓపెన్ చేసి మీకు కూడా చూపిస్తా, ఎంత డబ్బులు ఉందో తెలియదు. ఇంతమందికి అయితే ఫుల్గా తెల్లార్లు పనులు చేయించుకుంటారు, రాత్రి 4-5 దాకా కూడా చేయించుకుంటారు కోవిడ్ టైము. సో 1 రూపాయి కూడా ఇవ్వరు. సో దానివల్ల ఈ రంజాన్ నెలలో చూడండి కళ్ళు రాత్రి అంతా పనులు చేసి కళ్ళు ఎర్రగా పోయినాయి, కళ్ళ కింద నల్లగా పోతుంది నిద్రలేక. ఏదైనా ఎక్కువ పని చేయించుకున్న రోజు ఈడేదో ఒకటి అనుకుంటూ ఉంటాడు, ఈ తిట్టుకుంటూ ఉంటాడని చెప్పేసి రంజాన్ రోజు అంటే ఇంకొక 20 రోజుల తర్వాత రంజాన్ లాస్ట్ రోజు ఉంటుంది కదా, ఆ రోజు మాత్రం ఫుల్గా డబ్బులు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు, అంతా బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మా మేడం ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చింది, దీంట్లో ఎంత డబ్బులు అయితే ఉందో తెలియదు కానీ మీకు అందరికీ చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నా. అసలు ఎందుకు ఇచ్చిందో కూడా చెప్తా. పొద్దున్న 10 గంటలకు స్టార్ట్ అయినోడిని డ్యూటీ, నైట్ 1 గంట అవుతుంది టైము కరెక్ట్గా, 1:05 అవుతుంది. 1:05 అంటే ఇండియా టైం వచ్చేసి కరెక్ట్గా 3:45 అవుతూ ఉంటుంది, ఇక్కడికి ఇండియాకి 2.5 గంట తేడా. సో బీభత్సంగా 10 రోజుల నుంచి రంజాన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజుటి వరకు కూడా రాత్రి 1:30-2 ఖచ్చితంగా అయిపోతుంది అనమాట. ప్రతి ఒక్క డ్రైవర్కి ఇంకా తెల్లారే వరకు కూడా చేయించుకుంటారు. కొంతమంది డబ్బులు ఇవ్వరు, కొంతమంది ఎలాంటివి ఒక మియా ఫీల్స్ కూడా డబ్బులు ఇవ్వరు, ఇంకొంతమంది అయితే మేము పడిన కష్టానికి రుణం తీర్చేసుకుంటారు అనమాట, ఎంతో కొంత డబ్బులు ఇస్తారు. ఇంకొంతమంది బాగా బలిచిన వాళ్ళు అయితే డబ్బులు కాదు బంగారు కూడా ఇస్తారు. నేను నిజం చెప్తానా, మా ఫ్రెండ్స్ని కూడా చూసా రిలేటివ్స్లో, అంటే మాకు సంబంధించి మా సార్ వాళ్ళ రిలేటివ్స్లో కొంతమంది బాగా కొద్ది రోజుల నుంచి చేస్తున్న వాళ్ళకి బంగారు కూడా ఇచ్చారనమాట. ఇదో ఒక గ్రామ్ తీసుకో, ఇదో ఒక రింగ్ తీసుకో, ఇదో ఒక చైన్ తీసుకో అని చెప్పేసి ఇస్తారనమాట. పొద్దున్న నుంచి మా మేడం వాళ్ళ బంధువుల ఇళ్ళకి బ్యాగులు ఇవ్వడము, అక్కడ నుంచి బ్యాగులు తెచ్చుకోవడము ఇలాంటివి చేసిందనమాట. పొద్దున్నే 10 గంటలకు స్టార్ట్ అయినండి, నైట్ ఈ టైం దాకా ఇప్పుడే తీసుకొచ్చి బండి అయితే పెట్టానమాట. ఇక్కడ పెట్రోల్ కూడా అయిపోయింది, మొత్తం 400 కిలోమీటర్లు తిరిగి 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 ఇప్పుడైతే రూమ్కి వచ్చిన. సో పిలిచి ఈ కవర్ అయితే ఇచ్చింది. మీకు అందరికీ షేర్ చేసుకుందాము ఈ రంజాన్ నెలలో ఎలా ఉంటుంది, ఇక్కడ డ్రైవర్ల సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. కద్దామాలకైతే మాకన్నా ఇప్పుడు 1 గంటకు మాకు అయిపోయింది, మేము వెళ్ళేసి పడుకునేస్తాం. కానీ కద్దామాలకి ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళకి తెల్లారితో 4:30-5 మళ్ళీ తింటారనమాట కోవిడ్ వాళ్ళు, అప్పుడు వాళ్ళకి పెట్టి ఆ తర్వాత పోయి పడుకోవాలి. మళ్ళీ పొద్దున్నే 10 గంటలకో 11 గంటలకో లేచి మళ్ళీ సాయంత్రానికి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో దానివల్ల ఈ రంజాన్ నెలలో చూడండి కళ్ళు రాత్రి అంతా పనులు చేసి కళ్ళు ఎర్రగా పోయినాయి, కళ్ళ కింద నల్లగా పోతుంది నిద్రలేక. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ప్లీజ్ చూసుకొని స్లోగా డ్రైవ్ చేయండి, ఎందుకంటే నిద్ర మేలుకొని మనకి నిద్ర కళ్ళల్లోనే ఉంటుంది. ఒకసారి కన్ను మూసామంటే వెనక పక్క ఎన్ని బండ్లు వస్తాయో తెలియదు, ముందు పక్క ఎన్ని బండ్లు పోతూ ఉంటాయో తెలియదు. సో ఇక్కడనే కాదు ఇండియాలో కూడా డ్రైవింగ్ చేసేవాళ్ళు మాత్రం, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నిద్ర వస్తూ ఉంటే బండి ఆపైనా కాసేపు నిద్రపోయో లేదంటే మొహం కడుక్కునో ఇలాంటివి చేసి బండి డ్రైవ్ చేయండి ప్లీజ్, ఎందుకంటే మనల్ని నమ్ముకొని ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో అందుకోసం చెప్తున్నా, నేను ఒక డ్రైవర్గా డ్రైవర్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి చెప్తున్నా. ఈ కవర్లో ఏముందో ఓపెన్ చేసి మీకు కూడా చూపిస్తా, ఎంత డబ్బులు ఉందో తెలియదు. $10 డబ్బులు అయితే ఉందన్నమాట. $10 అంటే మన ఇండియన్ రూపీస్లో 2,700 రూపాయలు. జస్ట్ ఇప్పుడు రంజాన్ స్టార్ట్ అయ్యి 10 రోజులు అవుతుంది అంతే, $10 అయితే ఇచ్చింది. 4 రాళ్ళు వెనకేసుకోవాలంటే ఈ రంజాన్ నెలే, 4 రాళ్ళు వెనకేసుకోవాలంటే ఈ రంజాన్ నెలలో మాత్రమే. ఖచ్చితంగా ఇక్కడే కాదు ఇంకా బంధువుల ఇండ్లకి వెళ్ళినప్పుడు వాళ్ళు 1 దినారు లేదు 100 దినారు లేదు 5 దినారు లాంటివి ఇస్తూ ఉంటారు. బంధువుల ఇండ్లలో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. మనకు 10 దినారులు అయితే ఈరోజు ఆదాయం, మన ఆదాయం 10 దినారులు, చాలా హ్యాపీగా ఉంది. నా మేడం నా కోసం 2,700 రూపాయలు ఒక కవర్లో పెట్టి ప్యాక్ చేసి ఇచ్చింది. కవర్ బరువుగా ఉండడం చూసి అయిపోయిందిరా కోటేశ్వరుని అయిపోతా నేను అనుకున్నా, కానీ చూచే 10 దినారులే ఉంది. సర్లే 10 దినారులైనా ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి, అసలే ఈయన వాళ్ళు ఎంత బాధపడతా ఉంటారు. 10 దినారులు ఇచ్చిందంటే చాలా హ్యాపీ కదా. ఈ రాత్రిలో డ్యూటీలు చేసి 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 చేస్తున్నాము. రంజాన్ రోజు అంటే ఇంకొక 20 రోజుల తర్వాత రంజాన్ లాస్ట్ రోజు ఉంటుంది కదా, ఆ రోజు మాత్రం ఫుల్గా డబ్బులు. వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ కూడా పిలిచి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా 2 దినారులు, 5 దినారులు, 10 దినారులు ఇస్తారు, రుణం అనేది తీర్చేసుకుంటారు, డబ్బులు మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. కొంతమందికి అయితే ఫుల్గా తెల్లార్లు పనులు చేయించుకుంటారు, రాత్రి 4-5 దాకా కూడా చేయించుకుంటారు కోవిడ్ టైము. సో 1 రూపాయి కూడా ఇవ్వరు. ఈ రంజాన్ నెలలో లాస్ట్లో మాత్రం ఖచ్చితంగా కద్దామాలకి అండ్ డ్రైవర్లకి అయితే కొంతమంది డబ్బులు ఇస్తారు, కొంతమంది బంగారు ఇస్తారు, కానీ కొంతమందికి అసలు ఏమీ ఇవ్వరు. పాపం చాలా కష్టపడి ఉంటారు ఈ రంజాన్ నెలలో, ఎంత కష్టపడినా కూడా డబ్బులు అనేది ఇవ్వరు. ఇంకొంతమందికి అయితే ఇలాంటి డబ్బులు ఇచ్చేసి
రుణం తీర్చుకుంటారు. మా మేడం వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు. ఏదైనా ఎక్కువ పని చేయించుకున్న రోజు ఈడు ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాడు, ఈడు తిట్టుకుంటూ ఉంటాడు అని చెప్పేసి, సో ఏదో ఒకటి ఇచ్చి కూల్ చేస్తారనమాట. అలాగే ఈరోజు 14 అయితే ఇచ్చారు 2700 రూపాయలు, చాలా హ్యాపీగా ఉంది. నైట్ టైం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇంకా డే టైంలో కాసేపు పడుకొని నిద్రపోయేదానికి టైం సరిపోతుంది, నిద్ర లేస్తేనే డ్యూటీలు సరిపోతాయి. సో ఇప్పుడు ఫ్రీ అయినా కాబట్టి డ్యూటీ వీడియో అనేది ఇప్పుడే చేస్తున్నా, ఫుల్గా నిద్రపోవాలి ఇంక పోయేసి. సో అది ఫ్రెండ్స్, కోవిడ్లో అందరూ మంచి వాళ్ళు ఉంటారని చెప్పలేము, అందరూ పనిహిమాలలో అందరూ చెడ్డలు ఉంటారని చెప్పలేము. అటు ఉంటారు ఇటు ఉంటారు, ప్రతి ఒక్కరిలో ఒక మానవత్వం అనేది ఉంటుంది. కొంతమంది అయితే ఇస్తారు, కొంతమంది ఇవ్వరు, అంతే. ఇచ్చేవాళ్ళు అయితే ఇస్తారని చెప్పి కామెంట్ చేయండి, ఇయ్యని వాళ్ళు అయితే మాకు ఇవ్వరని చెప్పేసి కామెంట్ చేయండి. ఎంతమందికి ఇస్తారు ఏంటి అనేది మేము తెలుసుకుంటాం, చూసేవాళ్ళు కూడా తెలుసుకుంటారు. అంటే వీడియోస్ ఎక్కువ ఇండియాలో ఉన్న వాళ్ళు చూస్తున్నారు కాబట్టి, సో ఇండియాలో ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు ఇక్కడ రంజాన్ పండగ అనేది ఎట్లా జరుగుతుంది, పండగలో ఎట్లా ఉంటుంది డ్యూటీలు అనే దాని గురించి తెలుసుకుంటారు వాళ్ళు కూడా. సో అందుకోసం ఈ వీడియో చేసిన మా మేడంకి మాత్రం థ్యాంక్ యూ. అండ్ మీ అందరికీ వీడియో చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.